రాజండి, రండమ్మా రండి. బీరకాయలు 40 రూపాయలు అమ్మేద్దామని మరి కొనేద్దామని. మీకు మాటలు బాగా ఎక్కువయ్యాయ్యా. ఈ కాయలు తీయమ్మా. ఏయ్ ఎవరు నువ్వు? నీకు ఇక్కడేం పని? ఏయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏయ్ వీడెవడో చూడండి ఇక్కడ. చేతిలో తేండి. ఎవరా బాబు? ఆ బాటిల్ ఏంటది? యాసిడా? పోలీసు కట్టేద్దాం. పడుగా పడుగా లాగి. హలో ఉన్నట్టేంటండి? నిజం ధరలో ఒక ఎదబాబు ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసేటండి. వేగ వచ్చాడు. చెప్పండి. బండి మీద కూరగాయలు అనుకుంటారు. నేనే చూశాను ఇంట్లో యాసిడ్ పట్టుకుంటాను. ఎప్పుడో అవుతుంది ట్రై చేస్తాను. చాలా చెప్పాను. ఎప్పుడన్నా వాడు ఇటు వస్తూ ఉండేవాడా? లేదండి. మావిళ్ళ బిందు రజస్వల ఆహ్వానం. మన నెల్లిమర్ల గ్రామంలోని ముత్తైదులు అందరూ కూడా తొందరగా వెళ్ళిపోచ్చేసి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనేందుకు కోరుతున్నాం. ఇక్కడ ఈళ్ళు చదివింపులు కూడా అన్ని ఇక్కడనే చదివించుకోవచ్చును. మీరు తొందరగా వెళ్ళిపోచ్చేసి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా, ఇక్కడ భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. కూతురు ఈడికొచ్చినా చేతిలో ఆ బాటిల్ డ్రెస్ సెండాలంగా. అలకాష్ ఏదో ఆనందం కొద్దిగా సొక్కేసుకుని యాదవాసుకెళ్ళి నువ్వు. ఇప్పుడు తెలీదురా కొడక, పెళ్ళిడికి వచ్చిన కూతురు ఇంట్లో తిరుగుతా ఉంటే అప్పుడు తెలుస్తుందిరా నొప్పి. అది సరే గాని ఇంతకీ వీడియోగ్రాఫర్ వచ్చినాడా లేదా? అదిగో వచ్చేసింది బాబు. ఇదేదో పెద్ద సంవత్సర శేషంలా ఉందిరా బాబాయ్. ఆ సత్రాపల్లిలో అజ్జిబాబు కూతురు, ముద్దాడిపేటలోని సార్పిల్లి సాంబయ్య ఐదో కూతురు సాపెక్కించినారు. అందరికి అర్జెంటే అర్జెంట్ అంటే అర్జెంట్. వీడు ఎప్పుడు నేటే అను అయిపోయా వేగొచ్చాను. పొద్దున్న దీంతో అమ్మాయిని కూర్చోబెట్టినివ్వండి. తప్పకుండా తప్పకోండి తప్పకుండి. అలాగే బాగా తయారైనది. పిల్ల దీనికి అప్పుడే పెళ్లికలు కూడా వచ్చేసినదర్రా. కర్పూరం తీసుకురండర్రా, హారతి పాటు పాడదాం. తప్పకుండా తప్పకుండా తప్పకోండి. వాళ్ళప్ప సైడ్ కలెక్టర్ మరి తప్పకుండా తప్పకోండి అట్ట. తీసుకోమ్మా నా చిట్టి తల్లి. అందరూ 150 చదివిస్తుంటేను, మీ అన్న మాత్రం బాగా చదివించినాడే. అప్పచెల్లె మీద పేమన్నోళ్ళు ఈ రోజుల్లో ఎక్కడ ఉంటారు చెప్పి. మీ అన్ననాగా అన్నీ ఏం చేస్తుంటాడు? మా అన్నయ్య వైజాగ్ లో రియల్ ఎస్టేట్. మేమంటే ప్రాణం. వదిన చనిపోయి ఇన్నాళ్ళైనా సరే పెళ్లి చేసుకోలేదు. ఉన్న ఒక్క కూతుర్ని డాక్టర్ చదివించాలని అమెరికా పంపించారు. నీ కూతుర్నే పెళ్లి చేసి బాగా చదివించి ఏ కలెక్టరో చేసి మంచి కుర్రోడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు మీ అన్న. మేనమామకి ఆ మాత్రం బాధ్యత ఉండదా ఏంటి? మామే ఫోటో దిగుదాం. అమ్మా ఏమా నాకు ఫోటో. బాగా చదువుకో, పెళ్ళొస్తానమ్మా. ఏమా అమ్మ బయటికి వెళ్ళినదా? అవునాన్న, కాంతమాత వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను చెప్పింది. ఇవాళ మనం క్యాంటీన్ లో తినేస్తానని చెప్పు. అలాగే నాన్న. వీడికి చేతిలో బాటిల్ ఉంటే సోలమ్మా, భోజనం అక్కర్లేదు. అల్కోస్ పిల్ల దగ్గర యదవాసుకల్ నుపును పదా. అలాగేనారా? అది నా బంగారు తల్లిరా. మంచి కుర్రాన్ని చూసి దానికి పెళ్లి చేసా. నా బాధ్యత తీరిపోద్దాం అనుకో అప్పుడుతోటి. నా మాటినే మందు మానిరా.
నాన్నగారు నేరా అండి? నేను మొన్న ఈడియో లైట్ పట్టుకున్నా కదా, మీ ఫోటోలు వచ్చాయి. బాచయా, మీరు సూపర్ అండి, సినిమా హీరోయిన్ లా ఉన్నారు చూడండి. అంటే స్టూడియోలో చూసి అందరు అన్నారండి, అందుకని పుసుకుమని అనేసినాను. కావాలంటే ఈ ఫోటో చూడండి, ఇందులో మీ నవ్వు చాలా బాగుందండి. ఇది చూడండి, చాలా బాగుంది కదా. ఈ అమ్మాయి బాగుంది కదా. లేదండి, మీరే బాగున్నారు. ఈ ఫోటో బాగుంది కదా. ఇది ఇంకా బాగుంది కదా. ఈ ఫోటో చూడండి మా మావయ్య. ఈ ఫోటో ఇంకా బాగుంది కదా. మీ జాకెట్ చాలా బాగుందండి. అన్న పంపినాడు, 1000 రూపాయలు తీసుకురమ్మన్నాడు, వీడియో ఎడిటింగ్ చేయాలట. తెస్తాను, నువ్వు 10,000 లోపలికి. మీ అన్నకి పే చేయమని చెప్పు. పక్కేదిలా సంవత్కి వీడియో తీసినాడా, దాని పెళ్లి నాటికి ఇచ్చినాడు క్యాసెట్. లేదప్పా, నేను దగ్గరుండి చేయిస్తాను, 3 రోజులు ఇచ్చేస్తాను. అలాగే అంతాడు సచ్చినాడు, కానీ ఇచ్చి సావడే. ఏంటి వెనకాలే వస్తున్నావు? అబ్బే అదేంటి లేదు. మరి వెనక నుంచి చూస్తే నువ్వు చాలా బాగున్నావు. అంటే ముందు నుంచి బాగాలేనా? ససా, నువ్వు ఎటు నుంచి చూసినా సూపరు. నాకు ఇలాంటివి నచ్చు. అయినా వెనకెందుకు వస్తున్నావు నువ్వు? అంటే వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను, నీకు నచ్చిన పాటలు పెడదామని. వీడియో బాగా వచ్చిందా? సమంత కన్నా సూపర్గా ఉన్నావు నువ్వు. అయితే రేపు 9 గంటలకి సరేనా? సీను, నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను. నాన్నకి సీరియస్ కష్టం అన్నారు, ఆయనకి పారాలిసిస్ పక్షవాతం. నా చదువంతా ఇంకా అక్కడే, అమ్మ ఒక్కటే ఏడుపు. నాన్నకు మాట పడిపోయింది, మామయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నాం. నువ్వు వస్తావు కదా? వస్తావు కదా? మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు వస్తావు కదా? నిన్ను వదిలి వెళ్తుంటే నాకు చాలా ఏడుపు వస్తుందిరా. నువ్వు అంటే నాకు ఇంత ఇష్టమని నాకు ఇప్పటి వరకు తెలియలేదు. సీను, ఇప్పుడు నీతోటే గడపాలనిపిస్తుందిరా. వైజాగ్లో మావయ్య కాలేజ్ జాయిన్ చేస్తానన్నాడు. నాకు ఎప్పుడు నిన్నే చూడాలనిపిస్తుందిరా. వస్తావు కదా, వస్తావు కదా సీను. వస్తావు కదా, నీకోసం వైజాగ్లో ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి మావా, ఎవరి కోసం వెయిటింగ్? తన కోసం. అయినా లవ్ చేసిన అమ్మాయి కోసం కాలేజీలో జాయిన్ అవడం అంటే ఇలానా? క్యాంటీన్లో బాయ్గానా? నాకంటే గతి లేక ఈ ల్యాబ్లో అటెండర్గా చేస్తున్నా, కానీ నువ్వింకెక్కడనే చేసుకోవచ్చు కదరా. ఇక్కడైతే తనతో ఎక్కువసేపు గడపచ్చు కదా అని. నీ బ్యాడ్ లెక్క రా, ఆ పిల్ల 4 రోజుల నుంచి లీవ్లో ఉంది. సరే గానీ వేడిగా ఏమున్నాయి బాయ్, చెప్పరా? చెప్పే పర్లేదు. అరే బిందురా, సింగా ఇప్పుడు వచ్చేట్టరా బాబు. అరే ఆగరా, మొత్తానికి నేను ఎదురుచూపు పలించిందనమాట. మధ్యలో లోగా ఉంచుడు, అదే కట్ట కమాండర్ పేరు అంజు, పిల్ల కంచు. ఇంకేంటే సంగతులు? ఫ్యామిలీ డిఫెన్స్, ఇది మాత్రం ఫుల్ అఫెన్స్. దీంతో కొంచెం జాగ్రత్త. సరే నేను వస్తాను, ప్రొసీడ్ అయిపోయి. ఏమైంది, ఏంటి విషయం?
ఎవరైనా తెలిసిన కుర్రాడా? లేదక్క, పదా క్లాస్కి వెళ్దాం. బిందు, అదేంటి మామ పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయింది? ఇంత కదేనా నీ లవర్? బిందునే మామ. సరే నువ్వు వస్తావా నువ్వు ఇంకా గుర్తుపట్టలేదు అనుకుంటా. వెళ్ళు 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 వెళ్ళు, ట్రై చేయి. హాయ్ స్టూడెంట్స్. హాయ్ గర్ల్స్. గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. బిందుని, టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ పీరియడ్. డూ యూ నో అబౌట్ ది పీరియాడిక్ టేబుల్? నీల్స్ బోర్ గురించి? సరే ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంజు, కెన్ యూ సే ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది గోల్డ్? మలబారా. వారేం కాదు, కూర్చో. బిందు నువ్వు చెప్పు. సార్ అది క్వశ్చన్ అర్థం కాలేదా? ఓహో, తెలుగు మీడియం కదా, తెలుగులో అడుగుతాను. బంగారానికి శాస్త్రీయ నామం ఏది? మర్చిపోయాను సార్. మర్చిపోయావా? మీ ఆడాలకి సిల్వర్, గోల్డ్, ప్లాటినం నగలు వేసుకొని తిరగమంటే తిరుగుతారు, కానీ కనీసం వాటి సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు మీకు. నోర్మండే, కాలేజీలో జాయిన్ అయిన వెంటనే నెల రోజులు ఎగ్గొట్టావు. యూ కెన్ ఓన్లీ ఫీల్ సారీ. సార్ నాన్నకి హెల్త్ బాగాలేదు. కూర్చో కూర్చో. ఎక్స్ప్లెనేషన్ క్యాంటీన్ ఏం చేస్తున్నావు అక్కడ? అడిగితే మాట్లాడవేరా? సార్ ఏం చేస్తున్నావు? ఆ టీలు అవి క్యాంటీన్ దగ్గర చూసుకో, ఇక్కడ కాదు. క్యాంటీన్ కదా. బిందు నేను సీను. బిందు నేను సీను. బిందు అక్క, వర్క్ అంతా పెండింగ్ ఉండిపోయింది, ఏం చేయాలి? రికార్డ్స్ అన్ని రాసావా? వీడి దశలే నస ఎక్కువ. క్యాంటీన్ ఏం చేస్తున్నావురా? డీ ఇచ్చావా? వెళ్ళు. డియర్ స్టూడెంట్స్, సల్ఫ్యూరిక్ యాసిడ్ వెరీ డేంజరస్, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అమ్మాయిలు మీరు మరీ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అసలే సుకుమారులు కదా మీరు. నో లాఫింగ్. ముందు వీడి ప్యాంట్లో యాసిడ్ పోసేస్తే గిలగిలా కొట్టుకుంటాడు. ఏంటి మన్ను తెగ నవ్వుతున్నావు? సాయంత్రం ఒకసారి నీ రికార్డ్స్ పట్టుకొని పర్సనల్ కలు. బిందు బిందు, నాతో ఎందుకు మాట్లాడలేదు? వెళ్ళని, నేను ఏంటి తప్పు చేశాను? బిందు నువ్వు ఈరోజు జవాబు చెప్పే వరకు నేను వదలను. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు రమ్మను ప్లీజ్. బిందు మాట్లాడటం ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా? కుక్కలా ఎందుకు నా వెంట పడుతున్నావు? నువ్వు రమ్మంటే నీకు వచ్చాను, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పుడు నేనే చెప్తున్నాను. బిందు క్యాంటీన్లో పనిచేస్తున్నా అవమానంగా ఉందా? అందుకే నేను దూరం పెడుతున్నావు? వద్దులు, లో క్లాస్ బుద్ధులు చూపెడుతున్నావా? బుద్ధులతో వదల్వా. ఈరోజు టాయిలెట్ లో దొంగని మగతనం చూపెడుతున్నావా? వద్దులు వద్దులు. ఏం చేస్తున్నావురా నువ్వు ఇక్కడ? ఏంటి నువ్వు చేసే పని ఇక్కడ?
సార్ కాలేజ్ అనుకున్నావు ఇంకేమైనా అనుకున్నావా? అమ్మాయిని ఏడిపిస్తారా నువ్వు? బిందును ఒకసారి ఏమేంటి సార్? బాత్రూమ్ లో తాక్కొని బిందు నువ్వైనా ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేస్తారండి. పనికి మళ్ళీ కనిపించారు చంపేస్తారు ఎవరు ఏమనుకుంటాం చూసేది బయటికి. అదేనో దీపిక పడుకొని అనుకుంటుందా లేకపోతే పరిణితి చోప్రా అనుకుంటుందా? అది దాని మోహం. రాదల్లి రా, ఇప్పటి గుర్తొచ్చాడా? మగాడు నాశనం అయిపోతే గానీ మీ ఆడోళ్ళకి నమ్మకం కలగదాలి ప్రాణం మీద. ఎలా వద్దు లేవద్దు, నొప్పిగా ఉందా? నేనంటే అంత ఇష్టమా? చచ్చిపోయాంత సారీరా. నువ్వు అందరు కుర్రాళ్ళనే కొంతకాలం వెంటపడి మర్చిపోతావనుకున్నా, ఇంతలా ప్రేమిస్తున్నావని ఊహించలేకపోయాను. పిచ్చిదానేరా, ఇంత ప్రేమని ఎన్ని రోజులు దూరంగా పెట్టుకున్నాను. లైఫ్లో మళ్ళీ తప్పు చేయను. వల్లే నీ జాబ్ పోయింది. ఏం పర్లేదు, ఇంకోటి ఎదుగుతున్నా. మరిప్పుడు నీ ఖర్చులు అవన్నీ? జానీ ఉన్నాడుగా, నీ తర్వాత అంత క్లోజ్ అయిన వ్యక్తి నాకు వాడే కదా. కాలేజ్లో నేను అంత బాధ పెట్టినా నా మీద కోపమే రాలేదా? నువ్వేం చేసినా నాకు కోపం రాదు. అంత ఇష్టమా? నా కోసం ఏమైనా చేయగలవా? అంత ధైర్యం ఉందా? చేస్తాను. కోతలు మీ మగాళ్ళకి మాటలు ఎక్కువ. నీ సినుగడికి కాదు, చెప్పు. చూద్దమ్మా చూద్దమ్మా చూద్దాం చూద్దమ్మా చూద్దమ్మా చూద్దమ్మా. నువ్వు నా కోసం ఏమైనా చేస్తానన్నావు కదా, ఆ కారద్దం పగలగొట్టు చూద్దాం. కారద్దమా? అది తర్వాత. కుదరదు, ఇప్పుడే చెయ్యాలి. బాగానే ఆట ఆడిస్తున్నావే. ఇప్పటి వరకు ఎంతమంది కారార్థాలు పగలగొట్టించావే? మొత్తం 6 మంది. ఓ, మనని కామెంట్ చేసిన ప్రతి ఎదవ కార్ కల్లాస్. ఇంకా ఆ కార్పొరేటర్ గాడి కార్ ఒక్కటే మిగిలింది. మొత్తానికి వారిని బొంగరంలా తిప్పుకుంటున్నావు అన్నమాట. నువ్వేం చెప్తే అది చేస్తాడా?
ఇంకా చూడాలి. ఏమైందే, ఏంటా ఏడప్ మొహం? అక్క, నేను ఈ కాలేజ్ మానేస్తాను. ఏమైందే? ఆ కెమిస్ట్రీ సార్ ఊరికూరికే నా చేయి పట్టుకుంటున్నాడు అక్క. నిమ్మకాయ అంత కండలేదు, నీకెందుకే అంత పొగరు అంటున్నాడు. నడు మీద చేసి ఇంటికిరా, బయాలజీ ట్యూషన్ చెప్తాను, లేకపోతే ప్రాక్టికల్స్ లో ఫెయిల్ చేసేస్తాను అన్నాడక్క. లాగు పెట్టి ఒకటి పేకలేకపోయావా? నీకు తెలుసు కదక్క మా నాన్నగారు గురించి, ఆయనకి నేను చదువుకోవడం ఇష్టం లేదు, హ్యాపీగా మాన్పించేస్తారు. వాడి సంగతి నాకు వదిలే, ఆ సీనుగాడికి పురమాయిస్తా. నచ్చావురా, భలే పగలు కొట్టావు, ముక్కలు ముక్కలు అయిపోయింది అద్దం. నువ్వు నా కోసం ఏమైనా చేస్తావు కదా? చేస్తాను. కెమిస్ట్రీ లెక్చరర్ నా ఫ్రెండ్ని ఇబ్బంది పెడుతున్నాడు. వాడి బండి నెంబర్ ఎంత? వాడికి బండి లేదు. మరేం పగలు కొట్టాలి? వాడినే కొడతావు కదా. ఏంటి కొడతావు కదా? సార్ వచ్చారు, ఫైవ్ అయిపోయింది, ఎక్కడున్నావు బేబీ? కమాన్, నేను వచ్చేసరి కదా. ఐ కాంట్ ఆల్ రైట్, కమాన్ బేబీ, కమాన్, ఎక్కడ వార్, కమాన్ బేబీ. సార్, ఏమేం సార్ ఈ దెబ్బలు, మూడు రోజుల నుంచి సెలవు. సబ్జెక్ట్ రెఫరెన్స్ చేసి వెళ్తుంటేరా, చిన్న యాక్సిడెంట్ అయిందిరా. అప్పా అప్పా, ఏది ఏమైనా ఒంటరిగా రెఫరెన్స్ చేయకూడదురా అమ్మా. ఓహోరే, నిజం చెప్తావా? అడగండి సార్. నేను మహేష్ బాబులో ఉంటాను. ఊరుకోండి సార్, మీరు వాళ్ళు బాబులో ఉంటారు. వద్దులేరా సార్, ఇదే బెటర్. అమ్మా అమ్మా, కొంచెం ఫోన్ తీసి చూడరా. తీస్తాను సార్. హలో, అలాగా ఒక్క నిమిషం సార్. ఎవరు అమ్మాయి? పవన్ కళ్యాణ్ కావాలండి. పవర్ స్టార్. రాంగ్ నెంబర్ అని చెప్పారా? ఓకే సార్. హలో, రాంగ్ నెంబర్ అండి. సరే సార్, సాయంత్రం లైబ్రరీకి వెళ్ళి రెఫరెన్స్ బుక్ తెచ్చుకోవాలి. నువ్వు వస్తే లిస్ట్ రాసిస్తాను రా. కాలేజ్ అయిన తర్వాత మీరే తెచ్చుకోవచ్చు కదా సార్. నేనా? ఒంటరిగానా? లైబ్రరీకా? నా వల్ల కాదురా, నువ్వు వెళ్ళి తీసుకురా. ఓకే సార్. అమ్మా నాయన, ఇంత అమాయకంగా కనిపించే నీలో ఇంత ధైర్యం ఉందారా? నా కోసం నువ్వు రక్తం చూసావు చూడు, అప్పుడు తెలిసింది నీకు ఎంత ధైర్యం ఉందని. నీలా ధైర్యం ఉన్న మగాడు ఉంటే ఆడది ఏమైనా చేసేస్తుంది. నీకు ఇస్తానన్నాను కదా ముద్దు. లవ్ యూ రా, లవ్ యూ. ఇంకా చాలా అడగాలని ఉంది కదా. మరి నువ్వు నా కోసం ఏం చేస్తావు? చేశానుగా. అవి కావు. చెప్పు, ఇంకెన్ని కారద్దాలు పగలగొట్టాలి? అలా కాదు, ఇంకా. చచ్చిపోమంటావా? చచ్చిపోతావా? నిజంగా? కోతలు కాదు, నిజంగా. ఒకరిని చంపాలి. నిజంగానా?
అసకమా? కాదు, నిజం. నీ ఆస్కలాపి ఏం చేయాలో చెప్పు. నిజంగా చెప్తున్నాను, చంపాలి, చంపుతావా? చంపుతావా, చంపవా? చంపడం ఏంటి చెప్పు, ఏదైనా చేస్తానన్నావు కదా, చంపుతావా చంపవా? బిందు, 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 ఏమన్నా చేస్తానన్నావుగా, చేయవా? నీకేమైనా పిచ్చా? అవును, నాకు పిచ్చే. చంపుతావా చంపవా? అవును, నాకు పిచ్చే, నాకు పిచ్చి. చంపుతావా చంపవా? వాడు చచ్చిపోవాలి, వాడు బతకూడదు. చంపుతావా చంపవా చెప్పు, చంపుతావా చంపవా చెప్పు, రే చెప్పు, చంపుతావా చంపవా చెప్పు, చెప్పు, చంపుతావా చంపవా, చంపుతావా చంపవా, రే రే. పెద్ద మగాన చెప్పావు, ఏమన్నా చేస్తానన్నా, చేయి కూడా కోసుకున్నావు కదరా, చెప్పు చెప్పు. ఊరుకో, వేడద్దే, వాడిని మాత్రం వదలద్దు. అవునక్క, వాడిని వదలొద్దు. నువ్వేంటి ఇక్కడ? నువ్వు నన్ను వెతుక్కుంటూ కాలేజ్లో జాయిన్ అయ్యావు, నేను నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రాలేను అనుకున్నావా? అది ఏ అలా పారిపోయావు? ఏమన్నా చేస్తానన్నా? ఇక్కడ కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాను, ప్లీజ్ బిందు. నేను అడిగింది చేస్తానని చెప్పు, నేను వెళ్ళిపోతా. నేను అడిగింది చేస్తానని చెప్పు, నేను వెళ్తాను. చేస్తావా చేయవా? నువ్వు ఒప్పుకునే వరకు నిన్ను వద్దను. తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఎప్పుడు మనం కలిసే చోటే. అల్లోడు చూడు, రేపక్కడికి రా, మంచి సర్ప్రైజ్ ఇస్తా. మిస్ కావు కదా. వస్తానమ్మా. ఎక్కడికమ్మా? అంజు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది మావయ్య, చూసుకొని వస్తాను. ఎన్నాళ్ళైందిరా ఇంత ఆనందంగా చూసి నేను. నా డ్రెస్ ఎలా ఉంది మావయ్య? బాగుందమ్మా, నీకు అన్ని డ్రెస్సులు బాగుంటాయమ్మా. థ్యాంక్ యూ మావయ్య. డబ్బులు ఏమన్నా ఉన్నాయి మావయ్య? వస్తాను మావయ్య. థ్యాంక్స్. ఎందుకు? నా కోసం వచ్చినందుకు. ఎలా ఉన్నాను? బాగున్నానా? పెద్ద మనిషి అయినప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగున్నా కదా. ఎదిగే వయసు కదా, ప్రతి మగాడికి నచ్చేస్తాం. చెప్పానుగా సర్ప్రైజ్ ఇస్తానని. అంత సిగ్గా? నాకు తెలుసు, నువ్వు మొదటిసారి చూసింది కూడా నా మొహాన్ని కాదని. అదేదో అప్పుడు. ఇదే కదా. బిందు, నీ ఇష్టం, నీకు నచ్చింది చేసుకో. నీకు అడ్డు చెప్పను, అడది కోరుకుంటే ఇవన్నీ ఇష్టంగానే ఉంటాయి. అది కాదు, ఈరోజు ఏమైనా చేసుకో, నేను కట్టు చెప్పను. దీనికోసమేగా మీ మగాళ్ళు రోజు ఆలోచించేది? ఆడపిల్లని మొట్టమొదట చూడగానే ఆ అమ్మాయి బెడ్ మీద ఎలా ఉంటుందో అనే కదా ఆలోచిస్తారు మీ మగాళ్ళు. అదే కదా. ఏ, నువ్వు వినలేదా? నీకు తెలీదా అమ్మాయి కూడా పాపం? మీ మగాళ్ళ సంగతి నాకు తెలుసులేదు. ఏంటిది? చెప్పానుగా నీకు నచ్చింది చేస్తానని. బిందు,
నీకు ఏది ఇష్టమైతే అది చేస్తాను, అట్టు చెప్పను. అవును నాకు పిచ్చి పట్టింది, ప్రేమించానన్నావు, నా కోసం ఏమైనా చేస్తానన్నావు, ఇదే నా ప్రేమంటే? రే, ప్రేమించిన అమ్మాయి కాళ్ళ వేళ పడుతుంటే ఒక్క కోరిక తీర్చలేని వాడివి, నువ్వే మగాడివి. నీలాంటి కొంచెం పెళ్లి చేసుకుంటే ఏ ఆడపిల్ల సుఖపడుతుందిరా. అంతేగా మీ మగాళ్ళకి వచ్చింది, ఇంతేగా? మంచి వేయటం తప్ప ఇంకేమొచ్చు? బిందు సారీ, బిందు బిందు సారీ, బిందు బిందు సారీ, బిందు బిందు సారీ. మీ మగాళ్ళకి కొట్టడం తప్ప ఇంకేమొచ్చు? చంపుతాను, చంపుతాను. సరేనా, అసలు ఏమైంది బిందు, ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు బిందు, ప్లీజ్. అంతా చెప్తా, చెప్తే చంపుతావా? చంపుతావు కదూ. ఆ రోజు నెల్లి మెల్లలో నాన్న కొంట్లు బాగాలేదని నిన్ను వదిలేసి వైజాగ్ వచ్చాను, గుర్తుందా? నాన్న ఇంకా కోలుకోలేడని అర్థమయ్యాక అమ్మకి నాకు దిక్కుతోచిన పరిస్థితి. అప్పుడే మావయ్య మమ్మల్ని చేరతీశాడు. నాన్న నాతో మాట్లాడినా, ప్లీజ్ నానా, నానా ఒక్కసారి మాట్లాడినా, ప్లీజ్ నానా, ఓకే ఒకసారి మాట్లాడినా, ప్లీజ్. ఇదిగోరమ్మా, నాన్న మావి వందలు తీసుకొచ్చాను, టైంకి వేస్తాం. సరే అన్నయ్య. మావయ్య, నాన్నకి ఇంకా మాట్లాడు మావయ్య. అన్నీ సర్దుకుంటా నేను, నన్నగా. నాకు భయంగా ఉంది మావయ్య. ఏం పర్లేదు బంగారం, పర్లేదని చెప్తున్నానుగా. ఏమైందమ్మా? ఏం లేదు మావయ్య. అమ్మా, బిందు మావయ్య, ఇవో ఇవి ప్రతి నెల అవసరం పడుతుంటాయి. ఎదిగే పిల్లలు, హైజీన్ చాలా ముఖ్యం. ఇది నెల్లిమర్ల కాదు, విశాఖపట్నం. మావయ్య కొంచెం బయటికి వెళ్తావా? ఏమైంది, ఏంటి ప్రాబ్లం? మావయ్య నేను బట్టలు మార్చుకోవాలి. పిచ్చి పిల్ల, మార్చుకో, ఎవరు వద్దన్నారు? నా కళ్ళ ముందు పుట్టిన పిల్లవును ఎన్నిసార్లు ఈ మావయ్య నీకు లాలిపోయించలేదు? నీ పుట్టుమచ్చలన్నీ చూసిన వాణ్ణి. మావయ్య, నా దగ్గర సిగ్గుపడతావేంటి? ఏంటో, ఈ కాలం పిల్లలు అర్థం కాదు, ప్రతిదీ తప్పుగానే ఆలోచిస్తారు. అమ్మా, ఫీజు వెళ్ళి మీ మామయ్యని అడుగు. నేనిచ్చే జీతం మీద బ్రతికేవాడు నా మీదే కంప్లైంట్ ఇస్తాడా? రేపటి నుండి వాడిని పనిలోకి రావద్దని చెప్పు. నా మాట వినని వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. ఎలా జరుగుతుంది కాలేజ్? టర్మ్ ఫీజ్ కట్టాలి. కట్టాలా? సరే, తలుపు దగ్గరికి వెయ్. అబ్బా, కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి, రోజంతా పని, ఒళ్ళు పచ్చి పుండు అయిపోయింది. కష్టపడితే కానీ డబ్బులు రావు, పని చేస్తే నొప్పులు ఉంటాయి. కాస్త కాళ్ళు ఉత్తావా? కాస్త పైకి. కాస్త పైకి. కొంచెం పైకి. కాస్త పైకి. కాస్త పైకి. ఇంకొంచెం పైకి.
అలా కాదు బంగారం, నేను నేర్పిస్తానుగా. ఆ చేయలేవు. అయిపోయింది చూసావా, అంత సింపుల్. ఫీజు రేపు కట్టేస్తాం, వెళ్ళి చేయి కడుక్కో. హైజీన్ చాలా ముఖ్యం, వయసు వచ్చిన పిల్లవి, అన్నీ నేను చెప్పాలా? బయట ఉన్న తోడేల్ని ఎదిరించే మొండి ధైర్యం వచ్చింది, కానీ ఇంట్లో ఉన్న మృగాన్ని ఎదిరించే ధైర్యం సరిపోలేదు. ఆ భయాన్ని ఎవరితో పంచుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు. ఏంటి మావయ్య పిలిచావు? రాబిందు, నీకోసం మంచి వీడియో తెచ్చాడు మావయ్య, చూడు. నాకొద్దు మావయ్య, నేను చదువుకోవాలి. ఇది కూడా ఎడ్యుకేషనే, బయాలజీ. రా రా చెప్తా, చూడు చూడు చూడు. ఇలాంటివి ఎప్పుడైనా చూసావా? చూడు మావయ్య. ఏంటి మావయ్య ఇది? ప్లీజ్ నీకు దండం పెడతానని వదిలి. నేనే ప్లీజ్. కాదన్న ప్లీజ్. నీకు అనిపిస్తుండొచ్చు ఏంట్రా ఇదంతా, ఎక్కడికైనా పారిపోతే సుఖంగా ఉండొచ్చు అని, కానీ కష్టం. చూస్తున్నావుగా పేపర్లు టీవీలు, ఎక్కడ పరిస్థితి బాగాలేదు. ఇంట్లో అయితే సేఫ్గా ఉంటుంది, బజార్న పడితే బయట అందరూ మగాళ్లే, అందరికీ నీ ఒళ్ళు కావాలి. తప్పులేదు, నువ్వు అందంగా ఉంటావు కదా, నువ్వెంత బాగుందో. అందుకే దేవుడు ఆడదానికి సుకుమారమైన ఒళ్ళు ఇచ్చాడు, మగాడికి కష్టపడి పనిచేయడానికి బలాన్ని ఇచ్చాడు. ప్లీజ్. ఇది తప్పు మాయా. చిన్నప్పుడు తప్పు తప్పు, ఎక్కువ తినొద్దని చెప్తున్నా. ఈ మామయ్య చేత ఎన్నిసార్లు కొనిపించుకోలేదు ఐస్ క్రీమ్లు, ఇది అంతే. చూడు చూడు చూడు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడు. ఇద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడు, ఎంత బాగుందో. ఇద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడు. చూడమంటున్నానా? ఏ చూడు చూడు చూడు, వాళ్ళిద్దరూ ఎంత హ్యాపీగా ఉన్నారో. మీకోసం రోజంతా కష్టపడతాను, నా కోసం 5 నిమిషాలు కష్టపడలేవా? నేను ఇలాగే నిలబడతాను, ఆ అమ్మాయి చేసినట్టు చేసి. ప్లీజ్, నీ రూమ్లో కంప్యూటర్ కూడా ఆర్డర్ చేశాను, రేపు వస్తుంది. అందులో నీ కోర్సు మెటీరియల్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మౌనికలాగే నువ్వు MBBS అవ్వచ్చు, అప్పుడు అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు హాస్టల్లో ఉండొచ్చు. కూర్చో, నా మాట విను. పిలిచావు? ఈ బట్టలు కాస్త వాష్ చే. రేపు సాయంత్రం మీ అమ్మ వస్తుంది, రేపటి నుంచి నేను ఇబ్బంది పెట్టను, గొడవ చేయను, బట్టలు ఇప్పే. ప్లీజ్ మావయ్య, నన్ను వదిలే, నేను కూతురు లాంటి దాన్ని. లాంటి దానివి కాదు, ఇవే అనుకో, బట్టలు ఇప్పే. కాదనుకో, కాదనుకో మాయ. మౌనిక అయితే ఇలానే చేసేవాడు మాయా. నీకో న్యాయం దానికో న్యాయం కాదే పిచ్చిదాన, నా దృష్టిలో మీ ఇద్దరూ ఒక్కటే. కానీ దానికి కూడా నేనంటే ఎందుకో కోపం. రేపు నువ్వు అంతే, ఏ కలెక్టరో డాక్టరో అయితే ఈ మావయ్యని మర్చిపోయి హ్యాపీగా ఉంటావు. తీసే ముందు అసలు మంచివేనా? అసలు డిసిప్లిన్ లేకుండా పెంచారే నిన్ను, పెద్దవాళ్ళు అంటే గౌరవం లేకుండా పోతుంది. అరిచి గొడవ చేస్తే నీకే నష్టం, ఇవన్నీ నిన్ను చూసి
నవ్వుతారు. నన్ను జైల్లో పెడతారనుకుంటున్నావు కదూ, బయటకు వస్తా. మీరు ఎక్కడ బతుకుతారు? మాట్లాడాలి తండ్రితో, చేతగాని తల్లితో, ఒళ్ళమ్ముకొని బ్రతకాలి. రోజుకు నలుగురు మగాళ్ళు ఒళ్ళు పుండు చేసి పడేస్తారు. నీకేం కావాల్సి అది కొనిస్తా. నా మాట ఊరుకోమ్మా, ఊరుకో ఊరుకో. మొదటిసారి కదా, నొప్పిగానే ఉంటుంది, తగ్గిపోతుందిలే బంగారం. నిన్న రాత్రి జరిగింది మన మధ్యనే ఉండిపోవాలి. జరిగింది ఎవరితోనైనా చెప్తే నీకే నష్టం, నాశనం చేసి పారేస్తాను. అర్థమైందా? నవ్వు, నవ్వమా నాన్న? నవ్వాలి, లేకపోతే చంపి పారేస్తాను. వస్తాను మాయా. అలాగే చూడమ్మా, ఏమైనా అవసరం అయితే చెప్పు. అలాగే మాయా. సరేనమ్మా. ఆ రోజే నాకు అనిపించింది ఆ నరకం నుంచి నన్ను తప్పించాలంటే నువ్వే కరెక్ట్ అని. నీ ధైర్యం చూడాలనే కారద్దం పగలు కొట్టించా. మను నేర్పిస్తున్న కెమిస్ట్రీ లెక్చరర్ని లైబ్రరీలో కొట్టించాను. నువ్వు నా కోసం ఏమైనా చేయగలవని నమ్మకం వచ్చాక ఒకరిని చంపాలని అడిగాను. నా వయసుని, శరీరాన్ని వాడుకునైనా నిన్ను నా వైపు తిప్పుకోవాలనుకున్నా. ఎలాగైనా మావేని చంపేయాలి, నాకు వేరే దారి లేదు. చంపేయాలి. తప్పుగా ఆలోచిస్తున్నానా? చెయ్యి అందించాల్సిన పెద్దాళ్లే నరకం చూపిస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ బతకటం చావు కన్నా దారుణంగా ఉంటుందని నీకు తెలుసా? నాకు తెలుసు. చంపేస్తా. అమ్మా, ఊరెళ్తున్నావా? అవునరా. మావే పంపిస్తున్నాడా? అవునే. ఏవో కాగితాలు అర్జెంటుగా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలంట. నువ్వు మావయ్యకి కూరలును కావలసినవన్నీ అన్నీ వండి పెడతానమ్మా, చెప్పినవన్నీ చేస్తాను. బిందు, బాగా చదువుకుంటానమ్మా, నాన్నని బాగా చూసుకోవాలి కదా. నెల్లిమెర్ల చేరుంటుంది. మావే ఏదో సాకుతో అమ్మని పంపిస్తూనే ఉంటాడు. రేపు సాయంత్రం కానీ రాదు. రేపు కరెక్ట్గా 9 గంటలకు వచ్చేయి. డోర్ బెల్ కొట్టు, వాడే తీస్తాడు. తీసిన వెంటనే వాడి మీద యాసిడ్ పోసు. వాడి నొప్పితో గిలగిలా కొట్టుకుంటాడు కదా, అప్పుడు నేను వాడిని లోపలికి లాగేస్తా. నువ్వు పడి చేయి, ఓకేనా? ఇక్కడ చిన్న పేగులు ఉంటాయి, ఓకేనా? వాటిని చీరిపారి, గిలగిలా కొట్టుకుంటాడు. ఇక్కడ లివర్ ఉంటుంది, అన్ని కెమికల్ రియాక్షన్స్ ఇక్కడే. పొడిచి, ఇక్కడ హార్ట్, అందులో 4 చేంబర్స్ ఉంటాయి. వాటిని కత్తితో పొడిచి, రక్తమంతా చిమ్ముతుంది. వాడి కళ్ళని మాత్రం ఏం చేయకు. వాడి కళ్ళు వాడు చావు చూస్తూనే ఉండాలి. చేస్తావు కదూ సీను?
నరకం చూసాన్రా, దిచ్చుకుంటావు కదా లైఫ్లో ఇంకేం అడగనురా నిన్ను. నువ్వు చెప్పిందే చేస్తా, నీ వైఫ్గా నీ ప్రియురాలుగా. లేకపోతే చచ్చిపోతాను. బిందు అలా మాట్లాడకు, వాణ్ణి చంపేస్తున్నాను అంతే. చెప్తుంటే వినిపించట్లేదా? అదేంటమ్మా, సాయంత్రం వస్తానన్నావు కదా. పై ఆఫీసర్ 4 రోజులు పడుతుందన్నారని అందుకే డిఎంఓకి వచ్చాను. మావి కాఫీ ఇచ్చావా? లేదు. అన్ని చెప్పాలా నీకు? బీరకాయలు 40 రూపాయలమ్మా. బిందు వెళ్ళి తలుపుతి, మావే తీస్తాడులే. ఏంటా మాటలు, మరీ అలసైపోయా. నీకు బాగా పొగరు పెరిగిపోయింది. ఎవరు నువ్వు? నీకు ఇక్కడేం పని? ఏం చేస్తున్నావు ఇక్కడ? వీడెవడో చూడండి ఇక్కడ. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను తీస్తా. చేతిలో ఏంటది? వెళ్తున్నావా? వెళ్తున్నాను. ఆ బాటిల్ ఏంటది? యాసిడా? చూడ గొడవ ఏంటి. సీతం ధరలో ఒక యదవా ఒక అమ్మాయి మీద యాసిడ్ పోస్తాడు. పట్టుకోండి, పట్టుకోండి. Mm-hmm.
ఏంటి ఇక్కడ? నా వల్లే కదా. నీ ఊహించలేదురా నువ్వు తలుపు తీస్తావని నేను అనుకు. సారీరా. నువ్వు నాకు సారీ చెప్పటం ఏంట్రా? నువ్వు నా ప్రాణం రా. చూడు ఎలా అయిపోయిందో, నా వల్లే కదా. మనసుకి చాలా హాయిగా ఉందిరా. ఈ ముఖం ఇంకా ఏమకాడికి నచ్చదు. చాలా ఆనందంగా ఉంది. ఈ సీను చూడు. నా సీను గారికి నేను ఎలా ఉన్నా నచ్చుతాను కదూ. నాకు తెలుసులే, నువ్వు మొదటిసారి చూసింది కూడా నా మొహాన్ని కాదు కదూ. జాగ్రత్త. తప్పు చేసిన వాళ్ళని వెంటనే శిక్షించాలి. హలో, వి హావ్ ఎ సిట్యుయేషన్ హియర్ సర్. వీళ్ళని కోర్టుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి జనాన్ని తెలిసి పోలీస్ స్టేషన్ ముందు మా చేతులకు అప్పగిస్తే ఆ శిక్ష మేమే వేస్తా ఉంటున్నారు సార్. క్రౌడ్ చేతిలోకి లాండ్ ఆర్డర్ వెళ్తే సిచ్యువేషన్ దెబ్బతింటుంది, జాగ్రత్త. అలాగే సార్. ఓకే సార్, నేను కూడా బయలుదేరి వస్తున్నా. ఎస్ సార్. అమ్మాయిలపై జరుగుతున్న దాడుల్ని ఖండించాలి. ఏంటండి గొడవ? అమ్మాయిలపై చెప్పిన మాట వినండి. ఏంటండి అండి బాధ? ఇంట్లో ఆడపిల్లలు ఎదుగుతూ ఉంటే ప్రతి పెద్దవాడికి కలిగే బాధ. ఆడపిల్లల కన్నవాళ్ళు ప్రతిరోజు పడుతున్న బాధ. ఇలాంటి మా పిల్లల్ని ఇలాంటి చెత్త విధులు టార్చర్ పెడుతూ ఉంటే సిస్టమ్ మీద నమ్మకం పోయి కలుగుతున్న బాధ. సాక్షులంతా సహకరిస్తే వీడికి ఖచ్చితంగా శిక్ష పడేలా చూస్తాం. ఏంటి సార్ మీరు చూసేది? తప్పు చేసిన వాళ్ళలో 90% మంది తప్పించుకొని జనం మధ్యలో హాయిగా తిరుగుతున్నారు సార్. వాళ్ళలో ఈడో చేరడని గ్యారంటీ ఏంటి సార్? చూసారా చూసారా, మీరే చూడండి. చూస్తున్నారు కదా, వాడి కళ్ళల్లో ఏ కోసమన్నా భయం గాని బాధ గాని బెరుకు గాని కనిపిస్తుందా? పైగా సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నాడో చూడండి. ఎందుకురా నీకు చేతులు ఎలా వచ్చాయరా చిన్నపిల్లరా? చూడరా కూతురులా గుండెల్లో పెట్టుకొని పెంచుకో. ఆడపిల్లని బ్రతికినవరా మీరు? చంపేస్తారా మీరు? అసలు మీరు మనుషులా రాక్షసులా? రాక్షసులా? ఇలాంటి వారికి కోర్టులు శిక్షలు పనికిరావు. పబ్లిక్ గా చంపేయాలి అంతే. ఓ మై గాడ్. వదలరా.
Guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarakonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.